ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు లాస్ట్ మ్యాన్ టెస్టిమనీస్ ఛానల్. ప్రతి ఒక్కరికి మా నిజ జీవితాలను పొందుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ మాకు ప్రార్థనా సహకారం అందిస్తున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటానండి. ఈరోజు తన జీవితంలో జరిగిన అద్భుత సాక్ష్యాన్ని పంచుకోవడానికి సిస్టర్ రత్నా గారు మన మధ్యలో ఉన్నారు. ఆవిడ ద్వారా తన జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని అడిగి తెలుసుకుందాం. ప్రేస్ లార్డ్ సిస్టర్. అమ్మ, మీ జీవితం, గత జీవితం ఎలా ఉండేది? మీరు ఎప్పుడు నిజ రక్షకుడిని, సొంత రక్షకునిగా అంగీకరించారు మాకు చెప్తారా? ఈ సమయం ఇచ్చినందుకు దేవుని నామానికి వందనాలు. ఈ సమయం ఇచ్చినందుకు ఈ టీవీ ఛానల్ వారికి వందనాలు. నా జీవితంలో జరిగిన ఘటన ఏంటంటే, ఒకప్పుడు నాది చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. ఆ సమయంలో నేను దేవుడు అంటే ఎవరో నాకు తెలియదు. ఇందుడు కుటుంబంలో నుంచి వచ్చాను. అప్పుడు నేను కలకట్ట నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వచ్చాను. ఆరోగ్యం అంటే ఇలా పండగ చెప్పారు ఉన్నాను. వచ్చిన తర్వాత ఒకరు సేతబడి చేస్తారు నాకు. ఆ సేతబడి వల్ల నేను 3 నెలలు మంచం మీద ఉన్నాను. కంటికి నిద్ర లేదు, కడుపుకి తినలేదు. అటువంటి సమయంలో నా దేవుడు నాకు మనస్కమైన చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఏటేటో సొగుల ముందు సొడిగిస్తేవారు, పిచ్చి పిచ్చి సొడుగులు, బట్టలు లేకుండా ఇద్దరు మనుషులు, ఒక ఆడ మనిషి, ఒక మగతన, నాకు ఏటేటో సొగు దగ్గర సొడిగిస్తారు. నాకు ఒక పాప అన్నమాట, ఆ పాపకి 7 సంవత్సరాలు. ఆ సమయంలో చీకటింట్లోనే ఉండేదాన్ని. ఎవరింట్లోకి వచ్చినా ఏదింతాడితో కొట్టేసేదాన్ని. తలిపేసేసుకొని లైట్లను ఆపేసుకొని గోడలు బక్కిరేసేదాన్ని. గోడలు చాలా విపరీతంగా బక్కిరిసి కాళ్ళు చేతులు మంటలు. నాకు చాలా మానసిక బాధపడ్డాను. ఆ రోజు శనివారం రాత్రి చాలా ఏడుస్తున్నాను, అన్ని దేవుళ్ళకి ఏడుస్తున్నాను. ఏ దేవుడో, ఏ దేవతవో, ఏ దయ్యానో, నేను బాధ భరించలేకపోతున్నాను. నాకంటూ బతకాలని ఆశ లేదు, తీసుకెళ్ళిపోయింది నాకు ఈ బాధ పెట్టకంటే అని చాలా నేను అలసిపోయినంత ఈ 3 నెలలకి ఆ ఒక్క రాత్రిలో అంత బాధపడ్డాను. పడిన తర్వాత చాలా ఒళ్ళు అలసిపోతుంది, ఏడుస్తున్నాను. ఏడుస్తూ ఏడుస్తూ నా బాగా అలసిపోయాను. అలసిపోయి ఇలా కనురెప్పు ఇలాగా మూస్తున్నాను అనమాట. నా కళ్ళు నాకే మూతలు పడిపోతుంది ఏడుస్తుంటే. అయితే ఆ సమయంలో మా ఆయన గారు కూడా చాలా ఏడ్చేవారు, ఏమైపోతుందా ఏటా అనేసి. మా అమ్మ కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు నాకు బాగు చేయాలని, కానీ నేను బాగవ్వలేదు. తిండి లేకుండా అంటే సాగుపతికల దగ్గరికి వచ్చేసాను, మనిషిని అంతా లాగిస్తాను. చాలా లావుగా ఉండేదాన్ని నేను, చాలా పెద్ద జిత్తు కూడా ఉండేది. ఆ జిత్తు అంతా రాలిపోయి జిత్తు అంటే అట్ల కట్టేసింది, జట్లు కట్టేసినట్టు అయిపోయింది. ఒళ్ళంతా వాసన, ఆ రూమ్ అంతా ఎవరు వచ్చేవారు కాదు, విపరీతమైన బాధ భరించాను. ఆ సమయంలో గోళ్ళు బక్కిరిస్తుంటే నా చేతులు నాకే మంటలు వచ్చేసి, ఈ గోర్లు గోళ్ళు బక్కిరిస్తాయి, నా ఒళ్ళు మంటలు. ఒంటి మీద ఒక్క బట్ట కూడా ఉంచుకుండేదాన్ని కాదు. ఆ సమయంలో నాకు ఆ దేవుడు అని వాడు ఇలాగ ఏడిసి ఏడిసి పడుకోపోతుంటే అప్పుడు ఒక ఎడారిలో గొర్రెపిల్లని పట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఎవరో వెత్తి చూడు చూసుకుంటూ వెళ్ళిపోతాం కదా తోవలో, అలాగే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన మరుక్షణానికే అప్పుడు ఎంత అవుతుందంటే 4:30 అవుతుంది తెల్లవారి. ఆ 4:30 సమయంలో దేవుడు నాకు ఆ కార్యం జరిపించాడు. అప్పుడు నేను నా మట్టు నేనే, ఈ మంటలై తగ్గిపోయావు కదా, అప్పుడు నడిసే ఓపిక కూడా లేదు, తింట్లేదు కదా, పడిపోయే స్థితిలో ఉన్నానమాట, మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితి. అప్పుడు నేను ఎలాంటి సమయంలో అంటే చంటి పిల్లడు ఎలా బంగరుకొని వస్తాడు అలా బంగరుకొని వచ్చి తలుపు తీసి, అప్పుడు ఒక గుడ్డ మొక్క ఉంది మంచం మీద, ఒక చిన్న గుడ్డ, అది సుట్టేసుకొని వచ్చి తలుపు తీసాను. తలుపు తీసి వెళ్ళి మా అమ్మ నాకు చాలా పట్టుకొని ఏడ్చారు, అమ్మ నీ మట్టి నువ్వు వచ్చావు అనేసి. ఏడ్చిన తర్వాత నేను అన్నాను, అమ్మ నాకు 7 నీళ్ళు పెట్టి స్నానం చేస్తానన్నాను. 7 నీళ్ళు పెట్టింది. ఎంత వచ్చిందంటే నా ఒంట్లో నుంచి మైల, ఈ 3 నెలలు పడిన బాధ అంతా ఆ ఒక్క రోజులో ఎంత స్వస్థత వచ్చిందో మరి వచ్చిందా. తెల్లారితే సండే అనమాట,
వచ్చిన తర్వాత అమ్మ నేను బతికినంతకాలం నేను దేవుడికి అంకితం అయిపోతాను, ఎంతమంది రెండైనా సరే నా ప్రాణం ఉన్నంత వరకు దేవుడి సన్నిధిలోనే నేను గడుపుతాను, నా ప్రాణం పోయినంత వరకు కూడా దేవుడినే నేను నమ్ముతాను, ఇంకా నాకెవరు ఏం చేయొద్దు అని ఆ మరుక్షణం ఫోటోలు అన్నీ మా అమ్మల ఇంట్లో ఉండేవి అవన్నీ విసిరేసాను, విసిరేసి పడేసి అప్పుడు ఇంత అన్నం వెళ్ళడం కూడా నాకు కష్టం. ఆ రోజు మాసం కూర వండమన్నాను మా అమ్మని, ఎంత అన్నం తిన్నానంటే మీకు చెప్పలేను, కేజీ బియ్యం అన్నం ఒక్కదాన్నే తిన్నాను, అంత విపరీతమైన ఈ మూడు నెలలు తినలేని తిండికి అంత అన్నం తిన్నాను, ఆ కూర అంతా నేనే తినేసాను, మూడు బాటిల్స్ నీళ్ళు తాగాను, నాకంటూ టాయిలెట్కి కాదు బాత్రూమ్ కాదు ఏటికి కూడా వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. అలాంటప్పుడు నా దేవుడు అంత కార్యం చేశాడు, ఇంత డబ్బు ఖర్చు అయింది జీవితం కూడా బాగుపడతాయేమని మా అమ్మకి నేను ఒకదాన్నే కూతురు. నా తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు అంటే చిన్నవాడు అప్పటికి. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మ నాకు చాలా ఏడ్చింది, ఎక్కడ లేని దేవుళ్ళు అన్నట్లకి మొక్కింది, ఆ దేవుళ్ళు ఆ దెయ్యాలు ఏమి నన్ను బాగు చేయలేదు, కానీ నా యేసు ప్రభు నన్ను ఎంత స్వస్థపరిచాడంటే నా ప్రాణం ఉన్నంత వరకు అతనికి నేను రుణపడే ఉంటాను. ఆ స్థితిలో కూడా అప్లై అయిపోయారు మా అమ్మ వాళ్ళు. అయిపోయిన తర్వాత ఈ స్వస్థపడిన తర్వాత నేను కలకట్ట వెళ్ళిపోయాను. కలకట్ట వెళ్ళిపోగానే 10 మంది ఒకే ఇంట్లో ఉండేవారు. అప్పుడు మా అత్తగారు నాకు ఏరా పెట్టేశారు, నాకు హిందీ రాదు, ఒక నీళ్ళకి వెళ్ళాలన్నా హిందీలో మాట్లాడాలి, ఏ కాయగూరలు తీసుకుని హిందీలో మాట్లాడాలి. తండ్రి దేవా నాకేటి సమయం ఇలాంటి బాధలు తండ్రి, ఇప్పుడు వీళ్ళ నుంచి నాకు దూరం పెట్టి దేవా అని ప్రార్థన చేశాను. అక్కడ ఇంకొకళ్ళు ఉండేవారు అనమాట, మా ఆడపడి సన్నవాడ కూడా ఆవిడకి మరి ఏదేవాడు ప్రేరేపించాడో తెలీదు, ప్రార్థనకి వెళ్తుందాం వస్తావా అనేది. మంగళవారం పాటు ఎప్పుడు వెళ్ళిద్దాను కలకట్టలో ప్రార్థనకి. నేను ఎప్పుడు దేవుడికి డబ్బు కావాలి, నాకు బంగారం కావాలి, మంచి నగలు కావాలి, మంచి బట్ట కావాలని ఎప్పుడు అడగలేదు. ఒకే ఒక ప్రార్థన, తండ్రి వీళ్ళ నుంచి నన్ను దూరం పెట్టి తండ్రి ఒక గృహం చూపించి నాకు విశాఖపట్నంలో అని ప్రార్థన చేసేదాన్ని. ఆ ప్రార్థన చేసేటప్పుడు ప్రతిరోజు ఆ ప్రార్థనే చేసేదాన్ని, కన్నీరు ప్రార్థన. ఎంత ఏడ్చేదాన్ని అంటే ఆ బాధ దేవుడికి నాకే తెలుసు. అంత ఏడ్చిన తర్వాత నాకు ఇక్కడికి మా అమ్మమ్మ గారు చనిపోయారు, 3 రోజులకి వచ్చాను ఇక్కడికి. నా కాలు పట్టీలు అమ్ముకొని సార్జీకి లేక నేను వచ్చాను ఆ పట్టీలు అమ్ముకొని. వచ్చిన తర్వాత ఇంకొక ఆవిడ చెప్పింది, అమ్మ నీకు ఇల్లు కావాలన్నావు కదా కొనుక్కుంటావా అన్నది, కొనుక్కుంటాను పిన్ని అని చెప్పాను. అది క్రిస్టియన్స్ వాళ్ళ ఇల్లే, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుని బిడ్డలే. అప్పుడు ఆ స్థలము 25,000 అమ్మారు, ఆ స్థలం కొనుక్కున్నాను నేను. కొనుక్కొని అవన్నీ రాసేసుకొని నేను మళ్ళీ ఆ ఇంట్లో ఇంకా ఇద్దరు ఉన్నారు అద్దెకి, 2 ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళకి ఇచ్చిస్తాను అద్దెకుండమని నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు కొంతవరకు శోధనలు వచ్చాయి మా అత్తారింట్లో, నాకు బట్టలు ఇప్పేసి కొట్టేసినంత వరకు కూడా వాళ్ళు ఇచ్చేస్తారు, బాధ పెట్టారు. అలాంటి బాధలన్నీ ఎదుర్కొని నేను ఈరోజు సిద్ధికి వచ్చానంటే దేవుడు ఎంత గొప్పవాడంటే రుచి చూస్తేనే దేవుడు వెలుగు తెలుస్తుంది అంటారు కదా, నా జీవితంలో నాది ఒక పెద్ద ఘటన అన్నమాట. మా అమ్మ ఇట్టింది, కానీ మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు, ఇంకా పెట్టడానికి వాళ్ళకి ఏముంటుంది, తమ్ముడు ఒకటి కష్టపడాలి చూసుకోవాలి. అలాంటి స్థితిలో నేను మోకర్లేని ప్రార్థన చేస్తే మా అత్తారింట్లో చాలా డిస్టర్బ్ చేసేవారు, తిట్టేవారు, చాలా మాట్లాడేవారు నాకు, ఈ అదవరాలు అయిపోయావా ఇలాగ మా ఆయన కూడా నాకు చాలా బాధ పెట్టేవారు వాళ్ళు మాట్లాడుకొని. కానీ ఒకటి దేవుడి ముందే నా బాధ చెప్పుకొని ఏడ్చేదాన్ని, మోకరించి నా కాళ్ళు ఇక్కడ మచ్చలు వచ్చేసి మోకర్లు అలా చేసేదాన్ని. చేసిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ విశాఖపట్నం వచ్చేసాను, నేను కొనుక్కుని వీళ్ళు ఉంది కదా కష్టం వస్తాకో నేను అక్కడే భరిస్తాను తండ్రి ఇంక ఈ బాధ భరించడాన్ని మా ఆయన వదిలిస్తున్న వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మా ఆయనకి మరి ఏ పేరు కలిగిందో తెలియదు, నేనంటూ వచ్చి మని చెప్పలేదు, తను కూడా వచ్చేసాడు. వచ్చికెళ్ళి ఇక్కడ అగ్గి ప్రమాదాలు చాలా ఎక్కువ అయ్యేవి ఆ కొండ ప్రదేశంలో, కమ్మలు వెళ్ళాలి కదా. నేను ఈ పనులకి వచ్చాను, ఈ పనులకు వచ్చిన తర్వాత
అప్పుడు ఇంటికాసే ఉండేది, ఏవో ఉంటాయి కదా ఇల్లు అంటారు, నాలుగు గొడ్డ ముక్కలు రెండు గిన్నెలు అవి ఉంటాయి. తండ్రి అగ్గి ప్రమాదాన్ని తప్పించి నాకు ఒక రేకిల్లు వేసుకునే సాయం దయచేయి దయ్యా దేవా అని కోరుకుండేదాన్ని. ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని, మంగళవారం పూట ఉపవాసం ఉండి నా భోజనం ఇంకొకరు పెట్టేదాన్ని. ఆ ప్రార్థన నాకు చాలా మంచి ప్రార్థన అని మా పక్క వాళ్ళు చెప్పేవారు, అలా చెయ్యమ్మా నీ కష్టాలు తీరుతాయని. అలాగే చేశాను. దేవుడు నాకు ఎంత స్థితిలో పెట్టాడంటే, నేను రేకిల్లు కోసం ప్రార్థన చేసిన స్థితిలో నాకు రెండు పూర్లు ఇల్లు ఇచ్చాడు భగవంతుడు. ఇచ్చిన తర్వాత అప్పు ఆ ఇండ్లు కట్టడానికి దిగేటప్పుడు మరీ మానసిక బాధ భరించాను. నేను అప్పుకి వెళితే అప్పులు పుట్టించేవారు కాదు, ఇవ్వకూడదని చెప్పేవారు, ఎలా తీరుస్తుందని. ఒకటి, దేవుడు అనేవాడు నేను ఎంత పేదరాలు, నాలో ఉన్నవాడు గొప్పవాడు, అసహజమైనదా నా దేవుడికి ఏదీ లేదు, సహజమా అంతనా, వీళ్ళు అన్నేం చేస్తారని కనీసం ఒక 10,000 కూడా నా చేతిలో లేవు ఇల్లు ఇప్పించుకున్నాను. స్కీమ్ వచ్చింది ఆ ఇల్లు 8 లక్షల రేటు కట్టుకునేలాగా నాకు దేవుడు సాయం చేశాడు, ఎంత తృప్తిపరిచాడు, ఎంత నేను బాగున్నాను. కాకపోతే నాకు తలగానే ఉంచాడు కానీ తోకలాగా ఉంచలేదు భగవంతుడు. ఈ సమయం దేవుడికి ఇచ్చాను, నా సాక్ష్యం ఇది దేవుడు చెప్పినందుకు నేను ఎంతవరకు తృప్తి పడుతున్నాను, ఎంతో చాలా సంతోషం పడుతున్నాను ఈ సమయం మీరు ఇచ్చినందుకు. అది సాక్ష్యం ఎప్పటి నుంచో నా గుండెల్లోనే ఉండిపోయింది. చెప్పాలి చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. కానీ సమయం భగవంతుడు ఇచ్చాడు, ఆ నామానికే వందనాలు. అలాగే రత్న గారు, మీరు అంటే మారారు అంటారు కదా, దేవుడు గొర్రె పిల్లని పట్టుకొని కనిపించారు అన్నారు కదా, అప్పుడు మారినప్పుడు ఎన్నో వ్యతిరేకలు మీ కుటుంబం నుంచి, ఫ్రెండ్స్ నుంచి మాటలు ఎన్నో వచ్చుంటాయి, అవన్నిటినీ మరి అప్పుడు కొత్త ప్రార్థించడం కూడా మీకు సరిగ్గా వచ్చింది, మరి అవన్నీ నుంచి ఎలాగ అధిగమించుకొని వచ్చారు, ఒక్క ఒంటరి ఆడ మనిషి కదా ఎలాగ అధిగమించుకొని వచ్చారు అవన్నీ. అప్పుడు నాకేంటంటే ఈ దేవుని నమ్ముకుని బిడ్డలు మా పక్కనే ఉండేవారు, మా ఇంటి పక్కనే, వాళ్ళు ఎటువంటి బాధలైనా సరే ఎటువంటి సమయం దేవుడికి సమయం ఇవ్వనివారు, వాళ్ళు ఇచ్చిన అలానే మాటలకి నువ్వు కుంగిపోకనివారు, వాళ్ళు తిట్టొద్దు అనేసేవారు, వాళ్ళకి ఏ మాట అన్నది అనేసేవారు, నువ్వు శాంతిగా ఉండి నువ్వు సమాధానం చెప్పే దేవుడు ఉన్నాడని చెప్పేవారు. అలాగే నేను నాకెంతో కోపము ఏదైనా అంటే ఎవరికైనా మాట ఇసిరడం చాలా ఇది, కానీ నాలో కోపము నాలో అహంకారము నాలో అబద్ధాల మాటలు తిట్టులన్నీ నా దేవుడు తీసేసినందుకు దేవుడి నామాన్ని పొందనాడు, అన్నీ నాలో నుంచి తీసాడు. కానీ ఇప్పుడు కష్టపడుకునే చెత్త ఇచ్చాడు, ఎలా బతకాలో మార్గం తెరిచాడు, ఎలా ఉండాలో తెలివిని దయచేశాడు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో జ్ఞానం దయచేసినందుక నా దేవుడికి నేను చాలా నేను రుణపడను. తను ఏమిచ్చినా నేను రుణం తీర్చుకోలేను. అతను చేసిన కార్యాల ముందు నేను ఎంత చిన్నదాన్ని, పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి దేవుడు నన్ను లేవనెత్తాడు. కానీ ఈ నామానికి నేను ఎంతో రుణపడి ఉంటున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు నా ఈసినందుకు నేను ఏమి ఇచ్చుకోలేను. అదేనమ్మా, మరి ఇప్పుడు మీరు మారాక అంటే ఇప్పుడు బాగున్నారు అన్నారు కదా, బాగా సెటిల్ అయిన అన్నారు కదా, ఇప్పుడు కూడా ఎన్నో శ్రమలు మీకు వస్తూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి ఏదో ఒక రూపంలో, వాటన్నీ ఇప్పుడు మీరు ఎలా చేయిస్తున్నారు? ఎదురవుతున్నాయి. మా పాప పెళ్లి విషయంలో నాకు చాలా సమస్యలు ఎదురయ్యాయి, కానీ మా ఆయన మాట లెగ్గించుకోవాలని ఇందుడి కుటుంబానికి ఇస్తున్నారు. ఇచ్చిన దేవుడికి అనేది అసహజమనేది లేదు, మనుషులంటే అంతా అంతవరకే, పెడితే మంచి పెట్టకపోతే సెడ్డ, కానీ దేవుడు హృదయాలు ఎరిగిన దేవుడికి అన్నీ తెలుసు. నేను ఎంత నమ్ముతున్నాను, పెళ్ళి అయిన తర్వాత ఆ అబ్బాయి మారుతాడనేసి ఒక బలమైన కారణం నాలో ఉంది, వాటి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే అమ్మకు కూడా నేను ప్రార్థన చేయమని చెప్తాను, పాపల అమ్మగారికి కూడా నా ప్రాబ్లమ్స్ కోసం చెప్తున్నాను. పాప పెళ్ళికంటూ నాకు డబ్బులు లేవేవి, బావలకు కూడా నాకంటూ లేవు. ఇప్పుడు పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టేశారు, ఆ డబ్బులు సమకూర్చే బాధ్యత నా ఏసునాథుడికి అప్పచెప్పాను అంతే. ఈ సాక్ష్యం నాలో జరిగిన ఘటన అంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను నేను, ఎన్నో ఎన్నో మాటలు ఆడేవారు, చెడ్డ మాటలు కూడా ఆడేవారు, మొండవి అయిపోయావు, ఎదవరాలు అయిపోయావు, ఎన్నెన్నో మాటలు. కానీ వాటితో పాటు మా ఆయన కూడా నాకు అనేసేవారు, నోటుకొచ్చిన మాట్లాడేసి సరిగ్గా ఇంట్లోకి ఇచ్చేవాడు కాదు, నాకంటూ చూసేవాడు కాదు,
ఒక దేవుని నమ్ముకున్న బిడ్డే నాకు ఈ పనులకి వెళ్ళే మార్గం చూపించింది. ఆవిడ చేసే పనిలో నాకు పెట్టింది. ఎప్పుడు నేను దేవారాధనలు ఎప్పుడు కూడా కంటి మీద ఎప్పుడు ప్రశాంతంగా పడుకోలేదు. ఏత నా ఆలోచన అదే బాధ నాకు. తండ్రి తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, కనీసం పడుకోవడానికి పరుచుకోవడానికి దుప్పటి కొట్టు కూడా లేదు దేవా. కానీ ఈనాడు ఈ స్థితిలో పెట్టావు తండ్రి, నువ్వు చేసిన మేళ్ళకి ఎప్పుడు నేను మరసేవా అనేసి నా బాధ. ఎప్పుడు నేను కూడా ఏడుస్తూనే ఉంటాను. నేను ఏడుస్తూ ఆ తండ్రి పాదాలు కడిగినా సరే అతను చేసిన మేళ్ళు మర్చిపోలేదు. అటువంటి కార్యాలు చేశాడు అదనమాట. చూశారు కదండి, దీనులను కనికరించే దేవుడు, నశించిపోతున్న ఆత్మను రక్షించే దేవుడు, ఎవరూ లేరని బాధపడుతున్న ఒక ఒంటరి మహిళకి నేనున్నానని తనకి సర్వస్వం చూపించి తనకు ఒక మార్గం తెలియజేసిన నిజ దేవుణ్ణి అంగీకరించి తన జీవితంలో ఎంతో తృప్తిని పొందుతూ నలుగురిని బలపరుస్తున్న ఈ రత్నగారి సాక్ష్యాన్ని, ఇలాంటి అద్భుత సాక్ష్యాలే మీ జీవితాల్లో కూడా జరుగుంటే మేము ఇచ్చిన డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి. ప్రైజ్ ది లార్డ్.